పోటీ పరీక్షలను అవినీతికి లీకులకు అక్రమాలకు చోటు లేకుండా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి అన్నారు. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 72 సార్లు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయంటూ మండిపడ్డారు. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశం కోసం 5వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షల్లో పెద్ద స్థాయిలో అవినీతి అక్రమాలు అవకతవకలు జరిగాయంటూ ధ్వజమెత్తారు. ముందు రోజే అనేక పరీక్షా కేంద్రాల్లో పేపర్ లీక్ అయిందన్నారు. ఒక్కొక్క అభ్యర్థి నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది అన్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం బాధాకరమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క పోటీ పరీక్షను కూడా అవకతవకలకు, అక్రమాలకు, అవినీతికి ఆస్కారం లేకుండా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం తయారే. ఈ 10 సంవత్సరాలలో 72 సార్లు పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ అయ్యింది. ఇంతకంటే చిక్కుపడాల్సిన విషయం మరొకటి. మొన్న 18వ తారీఖున దేశంలోని విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తే దాంట్లో అవకతవకలు జరిగాయి. మరుసటి రోజు ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. ఇక నిన్న 18న ఎగ్జాము, 19న రద్దు. అంతకుముందు 5వ తారీఖున దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. జాతీయ స్థాయిలో వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించింది. 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. కానీ దురదృష్టవశాత్తు 5వ తారీఖున పరీక్ష రాస్తే 4వ తారీఖునే దేశంలోని అనేక సెంటర్లో పరీక్ష పేపర్ లీక్ అయింది.